రైట్ హుజూరాబాద్ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ లైవ్ లో అందిస్తారు అనుష హుజూరాబాద్ నియోజకవర్గ బైపోల్ కు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ దాదాపు 5 మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా జరుగుతుంది అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇటు టిఆర్ఎస్ వర్గాలకు బీజేపీ వర్గాలకు చెదిరిమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇప్పటికే పోలీసులు వాళ్ళందరూ అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ చూస్తే 70% వరకు పోలింగ్ అయినట్టుగా చెప్తున్నారు 97% పోలింగ్ చిట్టీలు పంపిణీని చూసుకుంటే దాదాపు ఇంకా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే 7 గంటల వరకు అంటే దాదాపు ఇంకా 2.5 గంటలు ఉంది అది 2 గంటల్లో కూడా 6 టు 7 కోవిడ్ పేషెంట్లకు పీపీ కిట్లు ఇచ్చి ఓట్లు వేసుకోవాల్సిందిగా ఈసీ చెప్పినప్పటికీ ఆ క్రమంలో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసినట్టుగా చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే మనం ఒక పోలింగ్ బూత్ వద్దాం హుజూరాబాద్లో ఇక్కడ చూడొచ్చు ఇంకా పోలింగ్లో బారులు తీరారు క్యూ కడుతున్నారు కొంతమంది ఇంకా లోపలికి వెళ్తున్న క్రమం కడుతుంది లోపలలో చూడొచ్చు మనకు పోలింగ్ బూత్లో కూడా ఇంకా పోలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న వారు ఉన్నారు అయితే ఓవైపు పోలీస్ సెక్యూరిటీ ప్రతి పోలింగ్ బూత్ ఉండగా ఈ మెడికల్ సంబంధించిన వారు కూడా ఉన్నారు ఇక చూసుకుంటే హుజూరాబాద్లో చెదిరిమదురు ఘటనలకు సంబంధించి ఈ పంపిణీల పర్వం ఇంకా కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఈ డబ్బుల పంపిణీకి సంబంధించిన ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే పలువురిని అదుపులో తీసుకున్నారు ఇక ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పిన దాని ప్రకారం అయితే వీరందరిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు కేసులు ఈ రోజుతో ముగియవు ఈ కేసులు మళ్ళీ ఎలక్షన్ల వరకు కూడా వీళ్ళను ఆ కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు అనుష రైట్ థాంక్యూ మధుకర్ రైట్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు తిరుపతి అనుష హుజూరాబాద్ బైపోల్ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పుడు సమయం 4:30 అవుతుంది ఇంకొక 2.5 అవర్స్ 3 అవర్స్లో కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది ఇటు 5 to 7 తర్వాత కూడా ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వారికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చున్నారు ఇటు శానిటరీకి సంబంధించి ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కరీంనగర్ కలెక్టర్ కావచ్చు ఇటు సిఈసి ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ కూడా కమలాపూర్ పోలింగ్ స్టేషన్లో కూడా ఎన్నికల సరళి ప్రక్రియను అయితే మొత్తం కూడా పరిశీలించారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అందరూ కూడా ప్రజాస్వామ్యంగా ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు మొత్తానికి హుజూరాబాద్ అక్కడక్కడ చెదిరిమదురు సంఘటనలు జరుగుతున్నాయి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా కార్యకర్తలు వాగ్వాదాలు నినాదాలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది అక్కడక్కడ కొన్ని మండలాల్లో మాత్రం ఎలాంటి ఘర్షణ వాతావరణం కావచ్చు ఎలాంటి పరిస్థితులు లేవు కొంత వినవంక ఇల్లంతకుంటల గ్రామాలలో హిమాయత్ నగర్ గ్రామం కావచ్చు ఇటు కోరపల్లి కావచ్చు ఇటు ఇల్లంతకుంట కావచ్చు జమ్మికుంటలో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారంతా డబ్బులు పంపిణీ చేస్తున్నారు వారంతా కూడా ఓటర్లకు ప్రభావాలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు అయితే పట్టుకొని వారిని స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి హుజూరాబాద్ పట్టణంలో కూడా అలాంటి సిచ్యువేషన్ కనబడింది మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అంతా కూడా డబ్బులకు ప్రలోభాలకు ఓటర్ ఓటేసేందుకు ఓటర్ల దగ్గర కూడా ప్రలోభాలు చేసినట్టు కూడా మొత్తం మీద పట్టుకుని ఆగ్రహించిన పరిస్థితి పోలీసులకు కూడా అప్పచెప్పినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ఇటు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలంతా కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఇల్లంతకుంట మండల నియోజకవర్గంలో స్థానికేతరులు సిద్దిపేట సంబంధించిన వారు కావచ్చు గజ్వేల్ సంబంధించిన వారు కావచ్చు వరంగల్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలంతా కూడా ఇక్కడే ఉన్నారంటూ చెప్పినటువంటి పరిస్థితి ఇటు అరూరు రమేష్ సంబంధించి పిఏలు కూడా డబ్బులు పంపిణీ చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అయితే వైరస్ అవుతున్న పరిస్థితి ఇటు ఎవరైతే ఇంతకాలం ఇన్ఛార్జ్లుగా పనిచేశారో వారంతా కూడా హుజూరాబాద్లోనే ఉన్నారంటే బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర బీజేపీ నాయకులు కూడా హుజూరాబాద్ పట్టణంలోనే హుజూరాబాద్ నియోజకవర్గ మండలాల్లోనే పర్యటిస్తున్నారు వారికి ఇక్కడ ఏం పని ఎందుకోసం ఉంటారని కూడా ఇటు బీజేపీని టీఆర్ఎస్ నాయకులు మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు ఇక్కడ డబ్బులు పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నట్టు కూడా బీజేపీ నాయకులు అడ్డగిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం కొంత చూసినప్పుడు కమలాపూర్ మండలంలో గూడూరు సర్పంచి అంకతి సాంబయ్య 60,000 రూపాయలతో కూడా
బీజేపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు ఇతను ఓటర్లకు వచ్చేటువంటి వారందరికీ ఓట్లకు పంచిపెడుతున్నాడు ఓట్లకు డబ్బులు ఇస్తున్నాడు ప్రలోభాలకు గురి చేస్తున్నాడు కూడా బీజేపీ నాయకులు అతను అడ్డగించి ఆ డబ్బులంతా కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగినకుండా ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకులకు సంబంధించి ఈటలకు మద్దతుగా లభిస్తుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఎన్నికలకు సంబంధించి హుజరాబాద్ పట్టణంలో ఒక ఇంట్లో కూడా మహిళలను కూర్చోబెట్టి డబ్బులు పంపిణీ చేస్తున్నారని కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద అంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించి నేతలంతా కూడా ఇలానే డబ్బులు పంపిణీ చేస్తూ ఓట్లు వచ్చేలా ఓట్లు దండుకునేలా ఇలా వ్యవహరిస్తున్నారని కూడా వీడు అంత ఆరోపణలు చేసిన పరిస్థితి మరికొద్ది చెప్పట్లో కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది ఇప్పటివరకు ఇంకా 2 గంటల 3 గంటల సమయం ఉంది పొద్దున ఉదయం నుంచి కూడా ఎక్కువగానే జరిగింది ఓటర్లంతా కూడా బారులు తీరారు 5-7 కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది గత 2018 ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుంది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు 3 గంటల వరకు కూడా 61.66% కూడా పోలింగ్ శాతం నమోదైంది మిగతా 2-3 గంటల వ్యవధిలో కూడా పోలింగ్ శాతం ఎక్కువగా 90% వరకు నమోదవుతున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా ఓటర్లు కూడా ఇంకా పెరుగుతున్నారు అంటే బయట ఉండేటువంటి వారంతా కావచ్చు హైదరాబాద్ వరంగల్ పట్టణాల్లో ఉండే ఓటర్లంతా కూడా ఓటు పోలింగ్ బూత్కు చేరుకున్నారు వారు హోటాకునంతా వినియోగించుతారు అక్కడక్కడ కొంచెం చెదురుమూరు గడ్డలతో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుష రైట్ థాంక్యూ తిరుపతి పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చారు పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచారు పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చారు పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు రక్షణ ఇచ్చారు అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఏరలైపాడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇవ్వలే అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం ఇది ఒక మచ్చ ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాధనట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కర ఉండే కానీ తీసుకురాలేకపోయినాయి ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కర ఉండే తీసుకురాలేకపోయింది ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కర ఉండే ఆపలేకపోయింది ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ యంత్రాంగం ఎట్లా చెప్తుందో అట్లా వింటామని తప్ప ఎక్కడ కూడా ప్రజలు చేస్తున్న కంప్లైంట్లకు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ ఆపే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు అయినా ప్రజలే వాళ్ళంతట వాళ్ళే ఇవన్నీటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసిన డబ్బులు పంచినా మద్యం ఏరులైపాడిన భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకు అనేక రకాల అసౌకర్యం కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి మాకు మేముగా ఓట్లేసుకోవాలి మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడతాం పోలీసు రైట్ ఇక బద్వేలు ఉప ఎన్నికపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు రైట్ అనుష మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ మందకుడిగా సాగుతోందని చెప్పుకోవచ్చు దాదాపుగా కూడా రాత్రి 7 గంటల వరకు సాగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకే సాధారణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ చర్యలు తీసుకున్నప్పటికి కూడా తొలిసారిగా 1 గంట సమయం కోవిడ్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్స్ కోసం కేటాయించడం జరిగింది సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కోవిడ్ పేషెంట్స్కి ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా
చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పీపీ కిట్లను కూడా ఇప్పటికే పంపిణీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ వన్ అవర్ టైంలో పీపీ కిట్లను ధరించినటువంటి ఎన్నికల సిబ్బంది కోవిడ్ తోటి వచ్చేటటువంటి పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళతోటి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఈ విషయం పక్కన పెడితే మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం ఏదైతే ఉందో చాలా మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అందినటువంటి సమాచారం మేరకు కేవలం 50% వరకు మాత్రమే పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఓటర్లు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా అంటే మధ్యాహ్నం 11 గంటల సమయం వరకు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకి పోటెత్తినప్పటికీ కూడా ఆ తరువాత మందకొడిగా పోలింగ్ సెంటర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం పూర్మావిలలో ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సెంటర్ దగ్గర చూస్తున్నాము, వాస్తవంగా అయితే ఇక్కడ మొత్తం 8 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో 8 పోలింగ్ సెంటర్స్ ఉన్న చోట వాస్తవంగా అయితే 50% పోలింగ్ శాతం నమోదైనటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉండాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ శాతం పెద్ద సంఖ్యలో నమోదవుతుందని చెప్పేసి వాళ్ళు భావించినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఏదైతే ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు అంటే ఏదైతే ప్రస్తుతానికి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు 15 మందిలో కూడా ప్రస్తుతానికి ఈ పోటీ వైసీపీ అలాగే బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క బీజేపీ టీడీపీ తోటి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎక్కడైతే బీజేపీకి సంబంధించినటువంటి కేడర్ లేకపోవడంతో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులనే ఏజెంట్లుగా నియమించి ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి, టీడీపీ ఎన్నికలను బహిష్కరించినటువంటి నేపథ్యంలో బీజేపీ అలాగే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏజెంట్లుగా కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోపక్క వైసీపీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి భారీ ఎత్తున మెజారిటీ సాధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే పెద్ద సంఖ్యలో మెజారిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ పర్సంటేజ్ చాలా తక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే గుబులైతే మొదలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా 90,000 వరకు మేము మెజారిటీ సాధిస్తాము అని చెప్పేసి వైసీపీ నాయకులు ఎన్నికలకు ముందు చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అయితే ఉందో ఇది చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలు ప్రస్తుతానికి కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు అంటే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇబ్బందులు తలెత్తాయి, అక్కడ కొంతమంది స్థానికేతరులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేంద్ర బలగాలు ముఖ్యంగా 15 పారామిలిటరీకి సంబంధించినటువంటి కంపెనీల బలగాలను మోహరించినటువంటి పరిస్థితి. ప్రతి పోలింగ్ సెంటర్లో కూడా దాదాపు 4-5 పారామిలిటరీ బలగాలను మోహరింపు చేస్తారు. అంతేకాకుండా సాధారణ పోలీసులు కూడా 2,000 మంది వరకు కూడా ఉండేటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇక్కడ దాదాపు 221 అతి సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి కూడా కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి వెబ్కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఏదైతే ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చూసే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రతి పోలింగ్ సెంటర్స్ కూడా ఏదైతే సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్ కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు అన్నింటినీ కూడా సీల్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్లు తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంతేకాకుండా బీజేపీ చీఫ్ ఏపీ చీఫ్ సోమ్ వీర్రాజు కూడా ఎన్నికల పరిశీలకుడికి అలాగే జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా చోట్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు, బయట వ్యక్తులు వచ్చి దొంగోట్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బూత్ క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక ఎస్ఐ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎస్ఐని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. సో మొత్తానికైతే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి చాలా పెద్ద సంఖ్యలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అందరూ భావించినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. మరోపక్క ఈ ఎన్నికల్ని ముఖ్యంగా వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం సొంత జిల్లా కావడం, అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వచ్చేటటువంటి ఏదైతే మెజారిటీ ఉందో తద్వారా ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటి భావనలో వైసీపీ ఉంటూ వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద వైసీపీ అంతర్మాదంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
తర్వాత బీజేపీ కూడా ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి మెజారిటీని తగ్గించేటటువంటి ఖచ్చితంగా తగ్గుతుంది అనేటటువంటి భావన వాళ్ళు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క బద్వేలు నియోజకవర్గం మొత్తం కూడా టీడీపీ కూడా కొంచెం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతోటి లోపాయికారి ఒప్పందం చేసుకోవడం కావచ్చు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ తోటి చాలా సందర్భం చాలా చోట్ల కనీసం ఏజెంట్లు కూడా లేనటువంటి నేపథ్యంలో బీజేపీకి టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఏజెంట్లుగా పెట్టుకుని ప్రస్తుతానికి ఎన్నికల్ని సజావుగా సాగించేటువంటి ప్రయత్నం కూడా మొత్తానికైతే మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముగియనున్నటువంటి నేపథ్యం ఒకపక్క, మరోపక్క 6 నుంచి 7 గంటల వరకు అంటే 1 గంట పాటు కోవిడ్కి సంబంధించిన రోగుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినటువంటి నేపథ్యంలో చాలా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఆ గంట పాటు కూడా ఓటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు అధికారులు కావచ్చు ఎన్నికల సిబ్బంది చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక బద్వేల్ ఉప ఎన్నికపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్లో అందిస్తారు. కిషోర్, బద్వేల్ పోలింగ్ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి అంటున్నారు, కారణాలు ఏమై ఉంటాయి అంటారు? థ్యాంక్ యూ. బద్వేల్ ఉప ఎన్నికలలో ఉదయం నుంచి కూడా అటు పోలింగ్ అంతా కూడా మందకొడిగా సాగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఓటర్లు కూడా ఆసక్తి చూపించని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అటు వర్షం పడుతున్నటువంటి భావనలు ఓవైపు వ్యక్తమైనటువంటి పరిస్థితి, మరోవైపు పోలింగ్ కేంద్రాలు కూడా ఉరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అటు ఓటర్లు కూడా ఉదయం నుంచి కూడా మందకొడిగానే పోలింగ్ కొనసాగింది. అయితే మరోవైపు మధ్యాహ్నం కూడా కాస్త వర్షం కురిసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఓటర్లు ఎక్కడా బయటికి రాని పరిస్థితి. అయితే బద్వేల్లో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మరోవైపు ఒకవైపు దొంగ ఓట్లు వేస్తారన్నటువంటి భావన వ్యక్తమైనటువంటి ప్రాంతాల్లో కూడా అటు పోలీసు బలగాలు ప్రత్యేకంగా మోహరించడం జరిగింది. కొన్ని అట్టూరు మండలం వెంకటాపురంలో మాత్రం అటు పోలింగ్ కేంద్రం వద్ద స్థానికేతరులు ఓట్లు వేస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమైన పరిస్థితి, ఆ ఆరోపణలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నేరుగా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా క్యూలైన్లో నిల్చున్నటువంటి ఎవరైతే ఓటు వేసేందుకు స్థానికేతరులు అక్కడికి వెళ్ళడం జరిగిందో వారందరినీ కూడా ఒక్కసారిగా పోలీసులు మందలించి పంపండి. అదేవిధంగా పోరుమామలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిన పరిస్థితి. అయితే పోరుమామలలో కూడా అక్కడ మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళగానే కూడా వారందరినీ పంపించి వేశారు. అయితే ఇప్పుడు అంటే 6 నుంచి 7 వరకు కోవిడ్ రోగులకు మాత్రం ప్రత్యేకించి ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 6 నుంచి 7 గంటలకు మాత్రం కేటాయించారు ప్రత్యేకించి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అయితే మరోవైపు ఆ పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంపైన కూడా అటు అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని ప్రధానంగా పోలింగ్ మందకొడిగా సాగడానికి ప్రధాన కారణం ఓటర్లు ఆసక్తి చూపడమే అన్నటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయంత్రం ఎవరైతే 6 నుంచి 7 వరకు ఓటింగ్ ప్రక్రియ అంటే కోవిడ్ రోగులకు ఓటింగ్ నిర్వహించినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా లోపల ఉన్నటువంటి సిబ్బందికి కూడా పీపీ కిట్లను కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 7 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు 44.32% మాత్రమే నమోదైంది. మరికొంత అంటే ఇంకా సమయం ఉన్నందువల్ల సాయంత్రం పూట్ల పనులకు వెళ్ళడం, కూలి పనులకు వెళ్ళినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్ళిన వారు కావచ్చు, అలాంటి వారు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకుంటారు కాబట్టి 6 గంటల ప్రాంతంలో కూడా వారు ఓటు హక్కు వినియోగించే అవకాశం. అయితే ఈ 2 గంటల్లో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా సరే అటు కూలీలు కావచ్చు,
వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా రావాలంటే సాయంత్రం అవుతుంది. సాయంత్రం వచ్చిన తర్వాతే వారంతా కూడా ఉపయోగించుకుని వస్తారన్నటువంటి భావనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా అటు పోలింగ్ అంతా కూడా మందకొడిగా సాగిందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంటే గతంతో పోల్చుకుంటే గతంలో 77 శాతానికి పైగా నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్నే బారులు తీస్తూ నిలిచిందనే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ సరళిని పరిశీలిస్తే మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా మందకొడిగానే సాగిందని చెప్పవచ్చు. అయితే సాయంత్రం 5 నుంచి 6 పోలింగ్ శాతం అంటే ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు వారంతా ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తారన్నటువంటి ఆ భావన అటు ఉంది. మరోవైపు ఎవరైతే కోవిడ్ రోగులు ఉన్నారో కోవిడ్ రోగులకు ప్రత్యేకించి ఈసారి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ సమయంలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు అటు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే 281 పోలింగ్ కేంద్రాల్లో కూడా దాదాపు 221 పోలింగ్ కేంద్రాల సంశయాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు, ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా దొంగ ఓట్లు వేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమైన. అయితే మరోవైపు వర్షం కూడా పడుతున్న పరిస్థితి, అంటే మధ్యాహ్నం కూడా ఇదే విధంగా వర్షం పడింది. ఆ వర్షం పడిన కారణంగా కూడా ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేని పరిస్థితి అని చెప్పవచ్చు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ఈ విధంగా వర్షం కురిసింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనం గమనించవచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎవరు ఓటర్లు కూడా లేని పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒకే చోట 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 6 పోలింగ్ కేంద్రాలు కూడా ఎక్కడే కానీ ఓటర్ అనే ఎక్కడ కనిపించడం లేదు. కేవలం పోలీసు బలగాలు అధికారులు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. అంటే ఓ రకంగా తీసుకుంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకున్న తర్వాత అది మళ్ళా మందకొడిగానే సాగిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ కిషోర్.